హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వాళ్ళ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ని మీరు లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో వియర్వోకు సంబంధించినటువంటి యొక్క భర్తీకి సంబంధించినటువంటి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే విఆర్ఏగా ఇప్పుడు ప్రజెంట్ వర్క్లో ఉన్నారో వాళ్ళకి విఆర్ఓగా ప్రమోషన్ అనేది గ్రేడ్ 2 రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇది అందరికీ అయితే కాదు, కొంతమందికి మాత్రమే. సో దానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అనేది జరిగింది. ఈ వీడియోలో ఆ మార్గదర్శకాలు ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైనటువంటి కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. రెండు, ఈ ఏడాది జనవరి 1 నాటికి విఆర్ఏలుగా 5 ఏళ్ళు సర్వీస్ పూర్తి అయి ఉండాలి. ఇంటర్మీడియట్ చదవకుండా నేరుగా డిగ్రీ పీజీ చేసిన వారు కూడా అర్హులే. ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరైనా కోర్సు చేసి ఉంటే అందుకు ముందస్తు అనుమతి తీసుకున్నారో లేదో పరిశీలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోరు. ఈ నిబంధనను మినహాయించి సర్టిఫికెట్లు సరైనవో కావో నిర్ధారించుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు జారీ చేసిన మెమోలో పేర్కొంది. ఇక అర్హులైన విఆర్ఏలను విఆర్ఓలుగా ఎంపిక చేసేందుకు 1 టైం ప్రతిపాదికన అనుమతించింది. ఈ మేరకు సర్వీస్ నిబంధనలను ఒకే పర్యాయానికి అనే షరతుతో మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ మార్గదర్శకాలు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎవరైతే ఈ మార్గదర్శకాలకు చెందిన వాళ్ళై ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా విఆర్ఓ ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది. గ్రేడ్ 2 పోస్ట్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.